వెల్కమ్ టు హెల్త్ కేర్. గుండె రక్తనాళాల సమస్యలు, రక్తనాళాల్లో పూడికలు, సిఏడి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ గురించి అందరికీ అవగాహన ఉంది. అంతేకాకుండా కవాటాలకి సంబంధించిన వాల్వ్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఈ మధ్య తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా గుండె కండరానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. హార్ట్ మజిల్ ఎందుకు వీక్ అవుతుంటుంది, పంపింగ్ సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది, అసలు ఈఎఫ్ అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, వీటిలో ఏ విషయాలు ఉంటుంటాయి, అండ్ హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతి అంటే ఏంటి, మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, మరి ఈ సమస్యలకు ఎప్పుడు పేస్ మేకర్ అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. హార్ట్ మజిల్కి సంబంధించిన సమస్యలు అంటే ఏంటండి? అసలు నార్మల్గా గుండె మనందరికీ తెలిసింది, గుండె కొట్టుకోవాలి అంటే గుండె ఒక కండరం. సో కండరం లోపల రక్తము నిల్వ ఉంటుంది. ఏదైతే గుండె కండరంలో రక్తం నిల్వ ఉంటుందో ఆ రక్తాన్ని బయటికి పంప్ చేసేందుకు ఈ యొక్క కండరం యొక్క శక్తి చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆ కండరం ఒక మోతాదులో మాత్రమే దళసరిగా ఉండాలి, అంటే సాధారణంగా లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఏదైతే శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేసే ఒక ఛాంబర్ ఉంటుందో ఆ గదికి ఉండే కండరం సుమారుగా ఒక 8 మిల్లీమీటర్ల నుంచి 10 మిల్లీమీటర్ల దళసరిగా అంటే అంత థిక్నెస్ మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ థిక్నెస్ ఉన్న సమస్య, అంతకంటే తక్కువ థిక్నెస్ ఉన్న సమస్య, అదేవిధంగా పంపింగ్లో తక్కువ ఉన్నా కూడా మనకి సమస్య. సో సాధారణంగా గుండె యొక్క పంపింగ్ ఫంక్షన్ అనే దాన్ని మనం కొలమానంగా ఏంటంటే ఇజెక్షన్ ఫ్రాక్షన్ అనే కొలమానంతో మనం గుండె యొక్క పంపింగ్ సామర్థ్యాన్ని మనము తెలుసుకుంటాం. కానీ ఇది సాధారణంగా 50% అంతకంటే ఎక్కువ ఉంటే కనుక నార్మల్ పంపింగ్ సామర్థ్యం కింద తెలుసుకుంటాం అనుకుంటాం. కానీ చాలాసార్లు ఈ పంపింగ్ సామర్థ్యం నార్మల్గా ఉన్నా కూడా వారి యొక్క గుండె వ్యాకోచ శక్తిలో లోపం ఉండి వాళ్ళకి స్టిల్ హార్ట్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి గుండె యొక్క కండరం దళసరిగా ఉన్న ప్రాబ్లం వస్తుంది, గుండె యొక్క కండరం సన్నగా ఉన్న సమస్య వస్తుంది, అదేవిధంగా గుండె యొక్క పంపింగ్ శక్తి లోపిస్తే కూడా అంటే ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువైనా సమస్య వస్తుంది, 50% కంటే తక్కువైనా సమస్య వస్తుంది. అట్లానే గుండె యొక్క వ్యాకోచ శక్తి లోపించినా కూడా మనకి రకరకాలుగా ఈ గుండె యొక్క పనితీరు మందగించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి హైపర్టెన్షన్ అధిక రక్తపోటు కూడా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు సరిగ్గా మేనేజ్ చేయనప్పుడు మజిల్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అదేంటి? ఇది కూడా ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషి చిన్న వయసు నుంచి బీపీ వచ్చినా వాళ్ళు మందులు తీసుకోలేదు అనుకోండి, ఏదైతే కండరం మామూలుగా ఇందాక 8 నుంచి 10 మిల్లీమీటర్ల థిక్నెస్ ఉండాలనుకున్నామో ఆ థిక్నెస్ ఉండాల్సిన కండరము 12-13 మిల్లీమీటర్ల థిక్నెస్ కనుక వస్తే కనుక అప్పుడు దాన్ని హైపర్ ట్రఫీ అంటాం. హైపర్ అంటే ఎక్కువ, ట్రఫీ అంటే కండరం థిక్నెస్ అనుకోండి. సో ఎప్పుడైతే అది థిక్నెస్ ఎక్కువ అవుతుందో అప్పుడు మనము ఒక్కోసారి రక్తపోటు వల్ల ఉండొచ్చు, అయోర్టిక్ స్టినోసిస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే వయసు పెరిగే కొద్ది కూడా ఉండవచ్చు. సో రకరకాల కారణాలతో ఇప్పుడు గుండె కండరంలో ఉండే వ్యాధులు చాలా కామన్గా చూస్తున్నాం. కాబట్టి ఎవరికైతే ఈ హైపర్ టెన్షన్ అయితే ఉంటుందో వాళ్ళకి గుండె కండరం దళసరిగా ఉండి 12-13 మిల్లీమీటర్ల దాకా ఉంటుంది. 15 కంటే తక్కువ ఉంటే అది బీపీ వల్ల అనుకోవచ్చు. ఎప్పుడైతే 15 కంటే ఎక్కువ దాడుతుందో అప్పుడు దాన్ని మనము డెఫినెట్గా ఇట్ ఈస్ డ్యూ టు హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి, అంటే ఆ గుండె కండరం దళసరిగా అవటం వల్ల కూడా అది ఇంకొక వేరే వ్యాధి అనమాట. అది కూడా చాలా 1 in 500 ఉండే సమస్య. ఓకే, అయితే డయాబెటీస్, మధుమేహం అనేది మరి గుండె కండరం మీద కూడా ప్రభావం చూపిస్తుందా? అది మధుమేహము సాధారణంగా మధుమేహం ద్వారా వచ్చిన గుండె కండరం వీక్నెస్ ఏంటంటే గుండె యొక్క పంపింగ్ 2 విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి వ్యాకోచ శక్తి లోపం వల్ల వస్తుంది, అంటే వయసు పెరిగే కొద్దీ ఈ ఎక్కువ షుగర్ ఏదైతే ఉందో అది కండరాల గుండె మజిల్స్ యొక్క ఫైబర్స్ మధ్య చేరుకుని అది గట్టిపడిపోతుంది, గట్టిపడిపోయి వ్యాకోచ లోపం వస్తుంది. ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి షుగర్ ఉండే వాళ్ళకి సంకోచ లోపం, అంటే ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ అవుతుంది. మొదటి దాంట్లో ఇజెక్షన్ ఫ్రాక్షన్ 50% కంటే ఎక్కువ ఉంటుంది, రెండో దాంట్లో ఇజెక్షన్ ఫ్రాక్షన్ 40% కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ అనే వ్యాధి బీపీలాగా కాకుండా షుగర్ అనేది గుండె పంపింగ్ తక్కువ చేయొచ్చు, నార్మల్గా ఉంచి కూడా అది గుండె సామర్థ్యం లోపానికి దారితీయవచ్చు. ఓకే, ఈ కండరాలకు సంబంధించిన సమస్యలను గుర్తించే పరీక్షలు ఏంటంటారు? ఇప్పుడు మనము ప్రధానంగా సింప్లెస్ట్గా ఏంటంటే ఈసీజీ పరీక్షలో మనకి గుండె కండరంలో సమస్య ఉందో లేదో తెలుసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ టెస్ట్ వచ్చేప్పటికి ఎకోకార్డియోగ్రఫీ పరీక్ష.
కానీ ఈ రోజుల్లో వచ్చే గుండె సంబంధించిన గుండె కండరాలకు సంబంధించిన సమస్యలు చూస్తూ ఉంటే కనుక అందులో కొన్ని రకాల సమస్యలు లైక్ ఎమిలాయిడ్ ఉండొచ్చు, లేకపోతే ఒక్కోసారి సార్కాయిడ్ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ కామన్. మనం ఈ పేర్లు చూస్తే అది అరుదైన అనుకుంటున్నాం, కానివ్వండి వయసు పెరిగే కొద్దీ జబ్బులు కామన్గానే చూస్తున్నాం మేము. వీటిని మనం గుర్తించుకోవటం కోసం గుర్తించడం కోసము మనం కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్ష కూడా చాలా కామన్గా చేస్తున్నాం. నాలుగో పరీక్ష ఏంటంటే వీళ్ళకి న్యూక్లియర్ పరీక్షలు చేస్తున్నాం. సో ప్రీవియస్గా మనం ఈసీజీ ఎకో పరీక్షల ద్వారా గుండె యొక్క సమస్యను గుర్తించే వాళ్ళము. ఈ రోజున కార్డియాక్ ఎంఆర్ఐ ప్లస్ న్యూక్లియర్ టెస్ట్ అనేవి ఒక ప్రధాన భూమికి పోషిస్తున్నాయి, ఏది గుండె కండరాల యొక్క సమస్యను గుర్తించడానికి. ఓకే, ఇంకొక పరీక్ష కూడా వింటూ ఉంటామండి, టీ అని అంటే ఎకోకార్డియోగ్రఫీలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే పైనుంచి ఉపరితలం నుంచి మనం చూసే సర్ఫేస్ నుంచి చూసే ఎకోకార్డియోగ్రఫీలో కనుక మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకని పరిస్థితుల్లో మనము గొంతులో గొట్టం వేసి ట్రాన్సెసోఫేజియల్ ఎకో ద్వారా చూస్తాం. కానీ ఈ కార్డియోమయోపతిలో ఆ సమస్యకి పెద్దగా ఇదిగా ఉండదు అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ ఎంఆర్ఐ అండ్ ఎంఆర్ఐ టెస్ట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఈ రోజున మనం గెయిన్ చేయగలుగుతున్నాం. పూర్వం ఇప్పుడు గుండెకి ఎంఆర్ఐ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ చాలామందికి చేయాల్సి వస్తుంది. దానివల్ల వచ్చే ఇన్ఫర్మేషన్తో ఎక్సలెంట్ వైద్య విధానాలు, కొత్త రకాలైన మందులు, కొత్త రకాలైన పేసింగ్ ట్రీట్మెంట్స్, కొంతమందికి అవసరమైతే దానికి కావాల్సిన సర్జరీస్, ఇట్లాంటివన్నీ చేయగలుగుతున్నాం. ఇదివరకు రోజుల్లో గుండె కండరం దళసరిగా అయ్యి కనుక హైపర్ట్రఫీ కడిమైపోతే ఉందనుకోండి, వాళ్ళకి మందులు తప్పితే ఏమి ఇచ్చేవాళ్ళం కాదు. ఈ రోజున వాళ్ళకి న్యూ మొడాలిటీస్ ఆఫ్ ఆ గుండె కండరం దళసరిగా ఉండే కండరాన్ని పల్చం చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వగలుగుతున్నాం గుండె లోపలికి వెళ్ళి. ఓకే, సో దానివల్ల ఏంటంటే గుండె ఇంత దళసరిగా ఉండే కండరాన్ని 15 నుంచి దాదాపు 12-13 తీసుకు తగ్గించగలుగుతాం. ప్రీవియస్లీ ఇట్లాంటి పాసిబుల్ ఉండేవి కావు, ఇప్పుడు ఆ కండరాన్ని తగ్గించగలుగుతాం. మనం చాలాసార్లు ఈ జబ్బుకి మనము ఈ హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతికి మనం పర్ఫెక్ట్ వైద్యము చేయలేకపోయేవాళ్ళం. యూజువల్గా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం, అయిన తర్వాత చాలామంది సడన్గా చనిపోయేవారు. అండ్ ఈ జబ్బును కూడా డయాగ్నోస్ చేయగలిగేవాళ్ళం కాదు, ఎందుకంటే మంచి ఇకోకార్డియోగ్రఫీ కూడా అవైలబుల్ ఉండేది కాదు. ఈ రోజున ఇకో ఉండటము, కార్డియాక్ ఎంఆర్ఐ ఉండటంతో ఈ వ్యాధిని డయాగ్నోస్ చేయగలుగుతున్నాము. ఈ వ్యాధిలో సడన్గా మరణించే అవకాశం చాలా కామన్గా ఉంటుంది, యంగ్ పీపుల్లో ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు చాలాసార్లు మనం అనుకుంటాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఫీల్డ్ మీద ఒక స్పోర్ట్స్ మెన్ చనిపోయాడు అనుకుంటాం, వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మోస్ట్ కామన్ రీజన్ వాళ్ళు చనిపోవడం కారణం హైపర్ట్రఫిక్ అయిపోతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం అది హార్ట్ అటాక్ వల్ల, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ది రీజన్ వీళ్ళందరికీ చనిపోవడం కారణం హైపర్ట్రఫిక్ అయిపోతుంది. అంటే వీళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఎక్కువ, కార్డియాక్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తే కనుక వాళ్ళ యొక్క గుండె కండరాన్ని సన్నగా చేసేందుకు గుండె లోపలికి వెళ్ళి మనం ఇంజెక్షన్స్ ఇవ్వగలిగే అవకాశం ఉన్నది. అట్లనే సడన్గా చనిపోకుండా ఉండేందుకు ఈ రోజున మనకి పేస్ మేకర్ ట్రీట్మెంట్ ఉన్నది. కాబట్టి ఇదివరకు రోజుల్లో సంవత్సరానికి 10% మంది చనిపోయేవాళ్ళు హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి ఉంటే కనుక. ఇట్స్ అ వెరీ కామన్ డిసీజ్, 500 మందిలో ఒకరికి ఉంటుంది. అలాంటిది ఆ జబ్బు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 100 మందికి ఉంటే 10 మంది చనిపోయేవాళ్ళు. అట్లాంటిది ఈ రోజున 0.5% అంటే 90% ఆఫ్ ది డెత్ని మనము ఈ న్యూ థెరపీస్తో మనం తగ్గించగలిగాం. నేనే యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ వండరింగ్ అనమాట, ఈ 20 ఏళ్లలో క్రమేణా చూస్తూ ఉంటే ప్రీవియస్గా మేము ఎప్పుడైతే వైద్యం చేయలేని దానికి ఈ రోజున మనం ఎక్సలెంట్గా వైద్యం చేయగలుగుతున్నాం. అంటే ఇంజెక్షన్స్ అంటే ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది, ఒకసారి తీసుకుంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి, ఇది కూడా చాలా నూతనంగా అనమాట, లోపలికి గుండె రక్తనాళం ఏదైతే ఆ కండరానికి సరఫరా చేస్తుందో ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి దాన్ని మళ్ళీ మనం కాంట్రాస్ట్, ఇందాక మీరు చెప్పారు చూడండి టీఈ పరీక్ష కానీ ఈకో పరీక్ష ద్వారా అక్కడ లోకల్గా కాంట్రాస్ట్ ఇచ్చుకుని ఏ రక్తనాళము గుండె కండరంలో ఏ భాగానికి సరఫరా చేస్తుందో మనం చూసుకుని ఆ ఏరియాకి వెళ్ళి మనం ఇంజెక్షన్ ఇస్తాం. కాబట్టి చాలా లిమిటెడ్గా ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ మనం ఒక చిన్న ఒక మనం కృత్రిమ హార్ట్ అటాక్ సృష్టిస్తాం అన్నమాట. సృష్టించి దాని ద్వారా ఆ గుండె కండరాన్ని సన్నద్ధ చేస్తే వాళ్ళకి ఇమీడియట్, ఇట్స్ సో సర్ప్రైజింగ్, లైక్ ఇన్ అబౌట్ ఒక 5 డేస్లోనే వాళ్ళు మెసేజ్ పెడతాడు నాకు, సార్ ఐఎమ్ ఫీలింగ్ సో రిలీవ్డ్ సార్ అంటాడు, నే ఐఎమ్ సో సర్ప్రైజ్ అనమాట. అంటే దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ మెడిసిన్ ఈజ్ అలవింగ్ అస్ టు డూ విత్ గ్రేట్ రిలీఫ్. ఒకసారి కనుక మనం వైద్యం చేసిన తర్వాత, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి, దీనికి మరలా ఇంకోసారి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి గుండె కండరం సైజ్ తగ్గిపోతే మరలా అది పెరగదు. సో ఇట్స్ ఏ రిమార్కబుల్ థెరపీ. ఆ గుండె కండరం సైజ్ తగ్గించడము ప్లస్ అదే సమయంలో మనము సడన్గా చనిపోకుండా పేస్ మేకర్, రెండు ట్రీట్మెంట్స్ సపరేట్ ట్రీట్మెంట్ రెండు చేస్తే కనుక వాళ్ళ యొక్క లైఫ్ రిస్క్ని చాలా మటుకు తగ్గించగలుగుతాం. ఓకే, అంటే ఇదంతా యాంజియోప్లాస్టీ పద్ధతిలో చేస్తారు? యాంజియోప్లాస్టీ పద్ధతిలో మనం ఇంజెక్షన్స్ ఇస్తాము, పేస్ మేకర్ పద్ధతిలో ఐసీడీ పెడతాము. ఓకే ఓకే,
అంటే ఇప్పుడు దాకా ఎంతమందికి చేస్తుంటారు? ఇప్పుడు లాస్ట్ ఇన్ లాస్ట్ అబౌట్ 6 వీక్స్ లో 4 పేషెంట్స్ చేసాం మేము. ఓకే, సో ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ గా కూడా దిస్ ఈజ్ ఎ క్వైట్ ఇవాల్వింగ్ ఫీల్డ్. మునుపటి రోజుల్లో ఆల్కహాల్ ఇచ్చేవాళ్ళు గుండె లోపలికి, కానీ ఈ రోజున చాలా సొఫిస్టికేటెడ్ మెడికేషన్స్ వచ్చాయి. దాంతో మేము వీఆర్ విల్ బీ టు క్రియేట్ కంట్రోల్డ్ హార్ట్ అటాక్ క్రియేట్ చేయగలుగుతున్నాం. దాంతో వాళ్ళకి ఈ హార్ట్ బ్లాక్స్ అవేమీ రాకుండా కూడా ఈ వైద్యాన్ని చేయగలిగే అవకాశం ఈ రోజున మనం చేయగలుగుతున్నాం. ఈ టోటల్ ప్రొసీజర్ని ఏమంటారు? టోటల్ ప్రొసీజర్ని సెప్టల్ అబ్లేషన్ అంటాం. ఇది వరకు రోజుల్లో ఆల్కహాల్ సెప్టల్ అబ్లేషన్ అనేవాళ్ళు నా చిన్నప్పుడు, బట్ ఇట్ వాజ్ నెవర్ సో సక్సెస్ఫుల్. కాకపోతే ఈ రోజున ఈవీఓహెచ్ అంటే ఇథైల్ వినైల్ ఆల్కహాల్, ఇట్స్ ఆర్ ఆల్ పాలిమర్స్ వస్తున్నాయి. ఆ పాలిమర్ తీసుకెళ్ళి హార్ట్లో ఇస్తాం, అది చాలా లిమిటెడ్ ఏరియాలో ఇది క్రియేట్స్ ఏ స్ట్రోక్ అనమాట. అందుకని ఆ ఈవీఓహెచ్ సెప్టల్ అబ్లేషన్ అంటాం. ఓకే, అంటే ఇది వరల్డ్ రినౌండ్ వరల్డ్ ఎస్ ఇస్ ఇట్స్ ఇవాల్వింగ్ అండ్ ఇట్స్ స్ట్రాంగ్ థెరపీ డెఫినెట్లీ. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ కుడ్ సీ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇమీడియట్ రిలీఫ్, జస్ట్ లైక్ మనం హార్ట్ అటాక్ లో ఏ విధమైన రిలీఫ్ ఉంటుందో ఆ రిలీఫ్ నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. అంటే బాగా ప్రూవెన్, వెల్ ప్రూవెన్, ఇట్స్ ఏ ప్రూవెన్ అండ్ కంపేర్ టు ద ప్రీవియస్ థెరపీస్ ఇట్స్ ఏ ప్రూవెన్ థెరపీ. కాకపోతే ఏంటంటే చాలా సార్లు డాక్టర్స్ కానివ్వండి దీని గురించి కానీ చాలా సార్లు మనకు అవగాహన లేక దానికి పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ని ఈవెన్ ఇన్ఫాక్ట్ నేను కూడా పాసిబిలీ ఓ 4 ఇయర్స్ బ్యాక్ ఉంటే కనుక నేను ఈ ట్రీట్మెంట్ చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున ఏంటంటే మనకి కాంట్రాస్ట్ మెటీరియల్ రావటము, మంచి విజువలైజేషన్ వచ్చే ఎకోకార్డియోగ్రఫీ ఉండటము, దానికి ఒక టీమ్ కూడా ఎకోకార్డియోగ్రఫీ మీద ఫోకస్ చేసే టీమ్ ఉండటము, వీటన్నిటి వల్ల ఇది చేయగలుగుతున్నాం. లేకపోతే అంత సులువు కాదు చేయడం. అయితే గుండె కండరాలకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకో. 100% హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి ఉండే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగం. చాలామంది అంటే 4 అడుగులేస్తే ఆయాసం వస్తుంది, అట్లాంటి వాళ్ళకి కూడా మనం విత్ ఇన్ ఏ ర్యాపిడ్ రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాం. ఇట్ లుక్స్ లైక్ ఏదో ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ఎ ట్రూత్. ఓకే, అంటే ఒక డే కేర్ ప్రొసీజర్ అనుకోవచ్చా? నో, డే కేర్ లాగా చేయలేము మనం. ఎందుకనంటే కనుక ఒకసారి మనం హార్ట్ యొక్క కండరాన్ని మనం తగ్గించినప్పుడు వారికి అక్కడ మనం ఒక మినీ హార్ట్ అటాక్ క్రియేట్ చేస్తున్నాం. మినీ హార్ట్ అటాక్ క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ హిమ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 డేస్ అబ్జర్వ్ చేసుకుంటాము. వాళ్ళకి ఏదైనా హార్ట్ బ్లాక్స్ వస్తున్నాయో చూసుకుంటాము, తర్వాత ఈ ట్రోపోనిన్ లెవెల్స్ ఎంత రైజ్ అవుతున్నాయో చూసుకుంటాము, ఇంకేదైనా కాంప్లికేషన్స్ వస్తాయో లేదో ఖచ్చితంగా మనం మానిటర్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థెరపీ లైక్ అన్ యాంజియోగ్రామ్ ఆర్ యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ లాగా సింపుల్ ప్రొసీజర్ కాదు, ఇట్స్ ఏ మోర్ కాంప్లికేటెడ్. లర్నింగ్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, పోస్ట్ ప్రొసీజర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ బాగా తగ్గించగలుగుతారా? ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ డ్యూ టు 2 రకాల, దీంట్లో ఏదైతే ఆయాసం వస్తుందో హైపర్ట్రఫిక్ అడిమైపోతలో అది డెఫినెట్గా హార్ట్ ఫెయిల్యూర్కి ఒక సిమ్టమ్ అనమాట. కానీ ఇది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం తగ్గదు, ఎక్కడైతే గుండెకి అడ్డంకి ఉందో అబ్స్ట్రక్షన్ అన్నాం కదా హైపర్ట్రఫిక్ అబ్స్ట్రక్షన్, ఈ అబ్స్ట్రక్షన్ని తీసేస్తుంది, కాబట్టి ఆ విధంగా మనకు ఆయాసం తగ్గిస్తుంది. హార్ట్ ఫెయిల్యూరు మీరు ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే ఏదైతే గుండె కండరం పల్సన్ అయ్యి గుండె పంపింగ్ తగ్గిపోతుందో వాళ్ళకి మనము పేసింగ్ ద్వారా వీఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద హార్ట్ ఫంక్షన్. సో ఎవరికైతే 20%, 25%, 30% ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఉంటుందో వాళ్ళని మెరుగుపరచడానికి మనము పేస్ మేకర్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది అంటే పంపింగ్ కెపాసిటీ తెలియజేసేది, అది బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్ అవసరమా, వాళ్ళకి పేస్ మేకరే సజెస్ట్ చేస్తారు? అది వెరీ ఎస్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతిలో ఇంజెక్షన్ ఫ్రాక్షన్ 50% కంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదు. వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్ అయిపోయి అది బర్న్ట్ అవుట్ స్టేజ్ అయినప్పుడు తక్కువ ఉండొచ్చు, కానీ అది చాలా అరుదు, ఆ టైంకి చాలా మంది చనిపోతారు. వేరాజ్ ఇంజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గి కూడా గుండె కండరం యొక్క శక్తి తగ్గిపోతుంది. గుండె కండరం శక్తి తగ్గడం వల్ల ఇంజెక్షన్ ఫ్రాక్షన్ ఒక కొలమానం కాబట్టి ఆ విధంగా మనకి తెలుస్తుంది. ఎవరికైతే గుండె పంపింగ్ శాతం తగ్గిపోతుందో మునుపట్లో మనకి జస్ట్ ఇప్పుడు కూడా చాలామంది పంపింగ్ తగ్గిపోయింది ఇంకా నీకు ఎటువంటి లైఫ్కి అవకాశం లేదంటున్నాం, కానీ ఈ రోజున మనకి లాస్ట్ 2 ఇయర్స్లో ఇంటర్నేషనల్గా అరౌండ్ 2022లో అమెరికాలో దాన్ని ఎఫ్డీఏ అప్రూవ్ చేసింది. సో ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పేసింగ్ అడ్వాన్సెస్ వస్తున్నాయి. ఈ పేసింగ్ అడ్వాన్సెస్లో మనం కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అని రకరకాల టైప్స్ ఆఫ్ న్యూ లొకేషన్స్లో పేస్ చేయటం వల్ల గుండె పంపింగ్ శాతం ఏదైతే ఉందో 20-30% ఉందో లేకపోతే 30% ఉండే పంపింగ్ని మనం చాలాసార్లు 50%, 55% కూడా తేగలుగుతున్నాం. అంత బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంటు మెడిసిన్స్తో రాదు,
ఈవెన్ ఐ డోంట్ థింక్ మనం ఏదైనా ఇంకా సర్జరీస్ వాటితో కూడా అంత బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంట్ రాదు. కానీ ఎవరికైతే గుండె యొక్క కండక్షన్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుందో, అంటే ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలో ప్రాబ్లం ఉంటుందో, దానివల్ల గుండె పంపింగ్ వీక్ అవుతుందో, వాళ్ళకి ఈ పేస్ మేకర్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే గుండె పంపింగ్ శక్తి తగ్గింది అనుకుంటే కనుక మన కండరాల సమస్య అని అనుకుంటున్నాం, కానీ అట్లా కాదు. గుండె కండరం యొక్క పంపింగ్ తగ్గింది అని అంటే ఒకటి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉండే ప్రాబ్లం వల్ల ఉండొచ్చు, లేకపోతే గుండె కండరం ఇందాక మనం చెప్తున్న హైపర్ట్రఫిక్ అడిపిలాగా గుండె కండరంలోనే జబ్బు ఉండొచ్చు. ఎవరికైతే ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉండి గుండె పంపింగ్ తగ్గుతుందో వాళ్ళకి మనం పేస్ మేకర్ వేస్తే కనుక డెఫినెట్గా గుండె కండరము మెరుగుపడుతుంది అండ్ డ్రమాటిక్గా మెరుగుపడుతుంది అది కూడా. సో ఎవరికైతే చేస్తే ఉపయోగపడుతుందో మనం గ్రహించి వాళ్ళకి కనుక వైద్యం చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ రిమార్కబుల్ థెరపీ. ఓకే, అంటే మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా హార్ట్ మజిల్ని ఎఫెక్ట్ చేసేవి కండరాన్ని అధిక రక్తపోటు కానీ ప్రీవియస్ హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే బీపీ డయాబెటీస్ ఇవేనా మేజర్ రీజన్? అవే కాకుండా ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉన్నా కూడా. సో ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని ఇదివరకు గుర్తించేవాళ్ళం కాదు. ఈ రోజున ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని ఈసీజీ ద్వారా గుర్తించగలుగుతున్నాము. తర్వాత మనము వన్స్ వాళ్ళకు ఎకో పరీక్ష చేసినప్పుడు దాంట్లో రెండిట్లో ఈ కుడిపక్క వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్కి కుడి ఎడం పక్కన ఉండే వెంట్రికల్స్ మధ్య ఒక డిస్సింక్రోనీ, అంటే పాటలో ఇది లయ ఇది లయ రెండు పరకుండా ఒకటి కిందకి ఒకటి పైకి వెళుతుంది అనుకోండి, దాన్ని రెండు లయబద్ధంగా గుండె కొట్టుకోవట్లా. అందుకని ఆ లయని రిస్టోర్ చేసేందుకు, అంటే గుండె యొక్క గతి తప్పిన గుండె లయని తిరిగి రెస్టోర్ చేసేందుకు ఉపయోగపడేదే ఈ రీసింక్రోనైజేషన్. అంటే సింక్రోనీ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు రీసింక్రోనీ చేస్తాం. ఇదివరకు రీసింక్రోనీ చేసినప్పుడు చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉండేది, అట్లా ఈ రోజున అంత కాంప్లెక్స్ ప్రొసీజర్ లేకుండా మనం వాళ్ళకి చేయగలుగుతున్నాం. ఇదివరకు రోజుల్లో వీళ్ళకి మనం ఏ రోజున ఈవెన్ టుడే ఆల్సో లాట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఎటువంటి వైద్యము లేదు, ఇంకెక్కడితో మీరు గుండె ఇంత పంపింగ్ తక్కువ ఉంది ఏం చేయలేదనే చాలామంది వస్తారు నా దగ్గరికి. వాళ్ళందరికీ మనం ఎప్పుడైతే మనం ఈ పేసింగ్ చేస్తామో ఇట్ ఈస్ సచ్ ఏ డ్రమాటిక్ రికవరీ. దాంతో నేను ఐ ఫెల్ట్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. అంటే దీంతో మనం ఇంత బెనిఫిట్ చేయగలుగుతున్నాం పేషెంట్స్కి. ఐఎమ్ షూర్ దట్ ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల కూడా వాళ్ళకి తెలుస్తుంది ఈ వైద్యం ఉందనేది. డెఫినెట్గా చాలా యూస్ఫుల్. అయితే ఈ ట్రీట్మెంట్ ఈ సెప్టల్ ఎబ్లేషన్ కానీ పేస్ మేకర్ కానీ పెట్టడం అనేది ఏజ్ని పరిగణలోకి తీసుకొని చేస్తుంటారా? ఓకే, ఇప్పుడు పేస్ మేకర్ అనేది యూజువల్గా హార్ట్ పంపింగ్ తగ్గిన వాళ్ళకి పేస్ మేకర్ యంగ్ పీపుల్లో కనుక అయితే మాత్రం ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే అప్ టు ది ఏజ్ ఆఫ్ 60-65 ఇయర్స్ దాకా వాళ్ళకి ఈ పేస్ మేకర్ వైద్యం బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏమవుతుందంటే ఆ గుండె కండరం కూడా కొంత ఎల్డర్ ఏజ్ చేంజెస్ వస్తాయి. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ గుండె కండరం అంత ర్యాపిడ్గా రెస్పాండ్ కాదు. బట్ దర్ ఈస్ ఎ జనరల్ స్టేట్మెంట్, బట్ సమ్ పేషెంట్స్ ఐ హ్యావ్ సీన్ వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. కానీ డెఫినెట్గా 60 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి గుండె కండరానికి పేస్ మేకర్ వేస్తే కనుక గుండె కండరం యొక్క శక్తి పెంచడానికి ఇట్ ఈస్ ఏ డెఫినెట్లీ వెరీ వెరీ యూస్ఫుల్ థెరపీ. ఇందులో రెండు రకాల పేస్ మేకర్లు ఉంటాయి. ఒక రకమైన పేస్ మేకర్ ఏంటంటే గుండె యొక్క పంపింగ్ శక్తిని సామర్థ్యాన్ని పెంచే పేస్ మేకర్, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ పేసింగ్ అంటాం. రెండో రకమైన పేసింగ్ ఏంటంటే సడన్గా మృత్యువు సంభవించకుండా ఆపేది, అంటే సడన్ డెత్ని ప్రివెంట్ చేసే పేస్ మేకరు, అది ఐసీడీ అంటాం. ఇంప్లాంట్ అంటే మనం ఏదైతే బయట షాక్ ఇస్తామో అలాంటి షాక్ లాంటి మెషిన్, చిన్న మినియేచర్ మెషిన్ ఇక్కడ పెట్టేస్తాం. సో ఎప్పుడైనా గుండె ఆగిపోయినా గుండె వేగంగా కొట్టుకున్నా అది ఇమీడియట్గా షాక్ డెలివర్ చేసి ఆ మనిషి ఇమీడియట్గా బతికేటట్టు చేస్తుంది. సో ఒక్కోసారి ఈ రెండు కలిపింది ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ పేసింగ్ ప్లస్ ఐసీడీ రెండు కలిపిన పేసింగ్ ఉంటుంది. సో ఈ పేస్ మేకర్లలో రెండు మేజర్ రకాలు ఉన్నాయి, ఒకటి హార్ట్ ఫెయిల్యూర్కి ఇంకోటి సడన్గా మృత్యుకు సంబంధించకుండా. ఇంకొక రకం ఏంటంటే స్లోగా అయిపోయిన గుండెని పెంచడానికి, అది ఎప్పటి నుంచో 40-50 ఏళ్ళ నుంచి మనం చేస్తున్నాం. ఎప్పుడైనా గుండె వేగం తగ్గిపోతే వాళ్ళకి పేస్ మేకర్ వేస్తాం, కానీ ఇది గుండె పంపింగ్ పెంచడానికి వేసే పేస్ మేకర్ అనమాట. అది ఈ హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి దానికి వచ్చేప్పటికి ఎవరికైతే సెప్టల్ అబ్లేషన్ చేస్తామంటే కూడా వన్స్ అగైన్ ఎల్డర్లీ పీపుల్, 45-50 ఇయర్స్ ఆ కంటే పైన ఉండే వాళ్ళల్లో కనుక హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి ఉంటే ఇట్స్ అన్ ఎక్సలెంట్ థెరపీ ఫర్ సెప్టల్ అబ్లేషన్. వేరే చిన్న వయసు ఉంటుంది 18-25 ఏళ్ళు ఆ టైప్ ఉండే వాళ్ళకి కనుక మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చేయాలి. కానీ మనం ప్రపోజ్ చేసినా కూడా లాట్ ఆఫ్ పేషెంట్ డు నాట్ అగ్రీ. తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ఈ గుండె కండరం సైజుని థిక్నెస్ని తగ్గించే సర్జరీస్ కూడా ఇండియాలో చాలా అరుదుగా అవుతాయి, కాబట్టి దానికి కావాల్సిన సర్జికల్ ఎక్స్పర్టీస్ కూడా ఇంకా మనకి డెవలప్ కాలేదు. ఓకే, అంటే చిన్న వయసులో ఒకవేళ సెప్టల్ అబ్లేషన్ అంటే ఇంజెక్షన్ ఈ ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, తర్వాత వాళ్ళకి ఏ కాంప్లికేషన్స్ గురవురా?
అంటే ఇప్పుడు ఏదైనా కూడా గుండె యొక్క కండరం యొక్క థిక్నెస్ని తగ్గించాలి, మొత్తం అంతా తగ్గించకూడదు. మునుపటి రోజుల్లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆ గుండె కండరం మొత్తాన్ని తగ్గించాలని ట్రై చేసి దట్ ఈస్ ద రీజన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మనము ఇమేజ్ చేసి ఎంఆర్ఐ ద్వారా ప్లస్ ఎకో పరీక్ష ద్వారా చేసుకుని కాంట్రాస్ట్ ఎకో ద్వారా చూసుకుని ఎక్కడైతే మీకు ఆ మేరకు మాత్రం ఒక 2 మిల్లీమీటర్స్ తగ్గిస్తాం గుండె కండరాన్ని. సో దట్ ఈస్ ద రీజన్ ఈ చిన్నపిల్లలకి మనము చేసినా కూడా చాలా చిన్న పార్ట్ ఆఫ్ ది మజిలే తగ్గిస్తాం కాబట్టి అంతగా రిస్క్ ఉంటుందని నేను భావించట్లేదు. ఓకే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అసలు ముందు నుంచి ఏమైనా మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటే కండరం థిక్నెస్ పెంచకుండా కాపాడుకోవచ్చు? దీస్ ఆర్ ఆల్ సమ్ డిగ్రీ ఆఫ్ మాలిక్యులర్ మెకానిజం, జెనెటిక్ మెకానిజమ్స్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఆటోజోమల్ డామినెంట్ అంటాం, అంటే ఒక మనిషికి కనుక ఉంటే అతని పిల్లల్లో 50% మందికి ఉంటుంది, అట్లానే అతని అన్నదమ్ములు చెల్లెళ్ళలో కూడా 50% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇట్స్ ఏ వెరీ స్ట్రాంగ్ డిసీజ్, జెనెటికల్గా మీడియేటెడ్ డిసీజ్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అనేది. కాబట్టి దీన్ని మనము ఏదో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనో ఇంకో దాంతోనో తగ్గించలేము. కేవలము మనము జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకోవటము విచ్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే అందరం జెనెటిక్ మ్యాప్ అంతా జీనోమ్ మ్యాప్ అంతా చేయలేము కానీ, బట్ వీళ్ళకి ఎకో కార్డియోగ్రఫీ చేస్తే కనుక ఒకవేళ ఒక మనిషికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి డెఫినెట్గా ఆ ఇంట్లో అతని బ్రదర్స్ అందరికీ చేపిస్తాను, పేరెంట్స్కి చేపిస్తాను, చిల్డ్రన్కి చేపిస్తాను. చేస్తే కనుక మళ్ళీ ఆటోజోమల్ డామినెంట్ ఉంటే వాళ్ళు అన్నదమ్ముల్లోనూ ప్లస్ పిల్లల్లో కూడా అది మేనిఫెస్ట్ అవుతుంటుంది. కాబట్టి ఎకో ద్వారా స్క్రీనింగ్ చేస్తాం. కాకపోతే రాబోయే రోజుల్లో ఎన్జీఎస్ అంటే నియర్ జీన్ సీక్వెన్సింగ్ అని వస్తుంది, అది వచ్చి దాని ద్వారా కనుక మాత్రం మన జెనెటిక్ కోడ్ని కనుక కరెక్ట్గా అనలైజ్ చేయగలిగే శక్తి వస్తుందని. ఇట్స్ నాట్ వెరీ టూ త్రీ ఇయర్స్లో వస్తుంది. వస్తే కనుక డెఫినెట్గా ఏ జీన్ అయితే ప్రాబ్లం ఉందో తెలుసుకుంటాం, ఆ జీన్ని కూడా మనము జీన్ స్ప్లైసింగ్ చేసి దాని ద్వారా పుట్టక ముందే దాన్ని కూడా నెగెట్ చేయగలిగే వైద్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇట్స్ వెరీ నాట్ వెరీ ఫార్, క్లోజ్గానే వచ్చేస్తుంది. ఓకేనండి డాక్టర్ రఘు గారు, థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. గుండె కండరాలకు సంబంధించిన సమస్యలు లేకపోతే కండరం థిక్నెస్ పెరగడం వేరియస్ రీజన్స్ తోటి, అధిక రక్తపోటు కానీ, డయాబెటీస్ కానీ, లేతే కొన్ని రకాల ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్తో, లేదా హార్ట్ అటాక్కి గురైనప్పుడు థిక్నెస్ పెరిగినప్పుడు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటుంటారని, ఈ సమస్య వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా కార్డియాక్ అరెస్ట్కి గురయ్యే రిస్క్ని నవేడేసి చాలా రకాల కొత్త రకాల ట్రీట్మెంట్స్ తోటి అవాయిడ్ చేయగలుగుతున్నారని, దాంట్లో మరీ ముఖ్యంగా సెప్టల్ అబ్లేషన్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ అని, దీని గురించి అందరూ అవగాహన పెంపొందించుకోవడం, అంతేకాకుండా అవసరమైన వాళ్ళకి పేస్ మేకర్ ట్రీట్మెంట్ ఉండేదే ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలకు గురై మరణానికి గురి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటూ యశోదా హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘు గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ కేర్. నమస్తే.